श्री गणेश शारदा गुरुभ्यो नमः श्री चंदलूरी महालक्ष्मी नमः श्री शंकर विजयंलो पंचदश सर्ग 15వ సర్గలోకి ప్రవేశిస్తూ ముందుగా ఆది శంకర భగవత్పాదుల వారిని స్తోత్రం చేస్తూ ఉన్నాం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్య కృతౌ వందే భగవంతౌ పునఃపునః ఆది శంకర భగవత్పాదుల వారి యొక్క పాదపద్మం ప్రణతిలుతూ ఇది 15వ సర్గలో ప్రధానమైనటువంటి ఇతివృత్తమంతా కూడా శ్రీ శంకర దిగ్విజయ వర్ణన ఆయన దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ గురుగారు వారి యొక్క పాదములు పెట్టినటువంటి చోటు పవిత్రీకృతమైంది ఈ కర్మభూమి పుణ్యభూమి తపోభూమిలో దేశమంతా మారు పర్యటనలు చేశారు గురువుగారు కాంచీపురం ఆంధ్రప్రదేశం విదర్భదేశం కర్ణాటక కాశీ గోకర్ణం ద్వారక ఉజ్జయిని ఉజ్జయినిలో భట్టభాస్కరుని ఓడించడం అలాగే అభినవగుప్తుని ఓడించడం ధర్మగుప్తుడు విదయునును ఓడించడం ఇవన్నీ కూడా విశేషంగా అద్వైత మత స్థాపన చేస్తూ దేశమంతా విస్తృతంగా చేసినటువంటి పర్యటనలు ఆ యొక్క విజయ యాత్రల యొక్క వర్ణనం మనకు 15వ సర్గలో విస్తృతంగా చెప్పబడింది గురుగారు శృంగేరి చేరిన తర్వాత అక్కడి నుంచి ఇక తమ యొక్క పర్యటనను ప్రారంభం చేశారు సుధన్వ మహారాజు వారి రక్షణ కోసం ససైన్యంగా వారితో ప్రయాణమయ్యారు మధ్యార్జున క్షేత్రం చేరారు అక్కడ సాక్షాత్తు పరమశివుడే ఆ శివలింగ లింగ అగ్రంలో నుంచి ప్రత్యక్షమై సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం అని ముమ్మారు చెప్పి ఆ యొక్క అద్వైత సిద్ధాంతానికి తన యొక్క ఆశీస్సుని ఆమోదాన్ని తెలిపారు అదే సర్వజన ఆమోదమైనటువంటి సిద్ధాంతం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అద్వైతాన్ని అనుసరించేలాగా జరిగింది అక్కడి నుంచి రామేశ్వరం చేరారు అక్కడ కూడా అద్వైత మతస్థాపన చేసి అక్కడి నుంచి శాక్తేయులు సరస్వతి మతస్థులు సారస్వతులు అలాగే వామాచారుడైనటువంటి శక్తి ఆరాధకులు కూడా వారందరూ వచ్చారు వారందరినీ కూడా వీర శైవ వీర వైష్ణవ హిరణ్య గర్భోపాసకులు అగ్నిమతస్థులు వీరందరితో కూడా వాగ్వివాదాలు జరిగే ఎంతో శాస్త్రజ్ఞానంతో వాదనా పటిమతో సిద్ధాంతాలన్నీ వారి యొక్క సిద్ధాంతమును సప్రమాణంగా ఖండించి వారందరికీ అద్వైత బోధన చేశారు అక్కడి నుంచి కంచి వెళ్ళారు కంచిలో కూడా విశేషంగా అక్కడటువంటి అర్చనా విధానములన్నీ కూడా సరిచేసి నిత్య పూజలను వేద మంత్రానుసారంగా నిత్య పూజలను అక్కడ ఏర్పాటు చేశారు అక్కడి నుంచి తిరుపతి విదర్భదేశం ఆంధ్రదేశం అంతా కూడా ప్రకటించారు గురువుగారు తిరుమలలోని విష్ణు సహస్రనామ భాష్యం రాశారు అక్కడి నుంచి విదర్భదేశం నుంచి కర్ణాటక వెళ్తుండగా క్రకచుడు అనేటువంటి కాపాలిక నాయకుడు తన సైన్యమైనటువంటి కాపాలికులతో శంకరుల శిష్య బృందం మీద దాడి చేశాడు శంకరులతో పాటుగా ఉన్నటువంటి సుధన్వ మహారాజు ససైన్యంగా వారితో ఘోరమైన యుద్ధం చేశాడు ఆ సమయంలో ఆ క్రకచుడి యొక్క తీవ్రమైనటువంటి ప్రతాపానికి ఇబ్బంది పడుతున్న సమయంలో శంకరులు ఒక్కసారి హుంకారం చేయగా అందులో నుంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలకు క్రకచుడు యొక్క సైన్యంలో 1000 మంది భస్మమైపోయారు క్రకచుడు వెంటనే భైరవుడిని ధ్యానం చేశాడు భైరవుడు ప్రత్యక్షమైనాడు స్వామి నీ భక్తులను 1000 మందిని బలిని తీసుకున్నటువంటి ఈ సన్యాసిని చంపివేయమన్నాడు భైరవుడు మండిపడి ఒరి క్రకచ ఎంత దుర్మార్గుడివి శంకరావతారమైన ఈయన నా ఆత్మస్వరూపం అంటూ ఆ క్రకచుడిని సంహరించాడు ఈ విధంగా దేశమంతా పర్యటనలు చేస్తూ గోకర్ణంలో నీలకంఠ పండితుడిని ద్వారకలో పాంచరాత్రులను ఉజ్జయిలో భట్టభాస్కరుణ్ణి ఇలా పర్యటనలు చేసుకుంటూ వచ్చారు కామరూప దేశంలో ఆయన చేత పరాజితుడైనటువంటి అభినవ గుప్తుడు గురువుగారి మీద ఆ యొక్క మంత్రప్రయోగాన్ని ఆభిచారిక ప్రయోగం చేయడం గురువుగారికి భగంధర వ్యాధి వల్ల ఇబ్బంది కలిగితే పద్మపాదులు మహాక్రోధంతో పరమంత్ర ప్రయోగ జపం చేసి దాన్ని త్రిప్పికొట్టినటువంటి వైనం కూడా మనకు ఈ యొక్క 15వ సర్గలో విశేషంగా మనకు చెప్పారు శంకరులు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు ఇది మనకు 15వ సర్గ యొక్క ప్రధానమైనటువంటి ఇతివృత్తం గురువుగారి యొక్క విజయయాత్ర చాలా విస్తృతంగా ఉన్నది గ్రంథరచన చేసేటప్పుడు గ్రంథ విస్తర భిత్తి చేత విరమిస్తామంటారు అలాగే ఈ యొక్క ప్రవచనముల సందర్భంలో ఇందులో ఉన్న ఏ విషయాన్ని వదిలివేయడానికి వీల్లేదు కానీ కాలం భగవంతుని యొక్క స్వరూపం కాబట్టి మనం సమయాన్ని దృష్టిలో ఉంచుకొని అసలు మూల గ్రంథమైనటువంటి శంకర విజయం పట్ల ఆసక్తి కలగాలి అంటూ మనం ప్రతి అధ్యాయాన్ని కూడా ప్రతి సర్గని కూడా విశేషంగా మనం యథాశక్తి చూస్తున్నాం విహంగ వీక్షణం చేస్తూ ఆ ఆదిశంకర భగవత్పాదులు వారి యొక్క అనుగ్రహాన్ని కోరి మనం ఈ యొక్క 15వ సర్గ సారాంశాన్ని ఈ విధంగా తెలుసుకుంటూ ఉన్నాం.